వైసీపీ అధినేత సీఎం జగన్ కు వేరే విధేరాలుగా రోజాకు గుర్తింపు జగన్ తనకు దేవుడిచ్చిన అని ఆమె పదే పదే చెప్తారు కానీ అలాంటి రోజా వైసీపీ అధిష్టానంపై అలక వహించారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయడానికి సిద్దమయ్యారు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారా గత రెండు రోజులుగా ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది అయితే ఈ వార్తలపై రోజా స్వయంగా క్లారిటీ ఇచ్చారు తాను అధిష్టానంపై అలకపోరినట్టు వస్తున్న వార్తలపై రోజా ఏమన్నారంటే నేను రాజీనామా చేస్తున్నట్టు పార్టీ మారుతున్నట్టు వస్తున్నటువంటి ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు తనకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తప్పు చేసిన వాళ్లు రాజీనామా చేయాలని ఆమె అన్నారు స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి ఉండేందుకు నగరిలోని ఇల్లు కట్టుకుని ఉంటున్నట్టు చెప్పారు ఇప్పటికే వాళ్ళకి ఆడబిడ్డగానే ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యాను అన్నారు రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన సీఎం జగన్ కు రుణపడి ఉంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఆమె అన్నారు శ్రీశైలం ఆలయ పాలక మండలిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది శ్రీశైలం పాలక రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించింది చక్రపాణిరెడ్డి చైర్మన్ గా పదిహేను మంది సభ్యులతో పాలక మండలి ఖరారు చేసింది తన వర్గానికి కీలక పదవులు రావడంతో నగరి ఎమ్మెల్యే రోజా అలకబూరినట్టు వార్తలు వచ్చాయి ఎప్పటి నుంచో రోజా వ్యతిరేకిస్తూ వస్తున్న రెడ్డివారి చక్రపాణిరెడ్డికి కీలకమైన చైర్మన్ పదవి ఇవ్వడంతో రోజా మనస్తాపానికి గురైనట్టు తెలిసింది చక్రపాణి రెడ్డితో కొంతకాలంగా రోజాకి విభేదాలు కొనసాగుతున్నాయి గతంలో ఈ విషయాన్ని రోజా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆలయ చైర్మన్ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు తాను వద్దని పదే పదే కోరిన చక్రపాణిరెడ్డికి ఆలయ చైర్మన్ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురైనట్టు ఆమె అనుచరులు అంటున్నారు తన మాట లెక్క చేయకుండా చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంతో ఆమె అలకపోనినట్టు వార్తలు వచ్చాయి కానీ వైసీపీపై అలకపోయినట్టు వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు అంతేకాని తనకి మొత్తం నచ్చింది జరిగిందనేది మాత్రం నిరసం కాదని తెలుస్తోంది తన ప్రత్యర్థి లేనిపోని ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారంటూ మొత్తానికి రోజా ఫినిష్ చేశారు